ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముఠాపురం గ్రామంలో రెండవ రోజు సిపిఎం శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర సిపిఎం కార్యవర్గ సభ్యురాలు బుగ్గవేటి సర్ల పాల్గొన్నారు. నేలకొండపల్లి కుసుమంచి సంయుక్త మండలాల సిపిఎం కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిపిఎం సభ్యురాలు సరళ, పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత యువతపై ఉంది. కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం యువతి యువకులకు సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని, 8 సంవత్సరాలు దాటినా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని కేంద్ర బీజేపీని విమర్శించారు. ఇప్పుడు బెంగాల్లో మనం ఓడిపోవచ్చు, ఫిబ్రవరిలో ఓడిపోవచ్చు, కేరళలో మన అధికారంలో ఉంటాం. కానీ ఇది ఓటమి తాత్కాలికమే. కమ్యూనిస్ట్ ఉద్యమంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. దురపిడి ఉంటే దరిద్రం ఉంటుంది, దరిద్రం ఉంటే అసమానతలు ఉంటాయి, అసమానతలు ఉంటే తిరుగుబాటు ఉంటుంది. అది సహజ లక్షణం. కాబట్టి పెట్టుబడిదారు వ్యవస్థలో దరిద్రం, దోపిడి, నిరుద్యోగం, ఆకలిచావులు పెరుగుతాయి. కాబట్టి అందులో తిరుగుబాటు ఉంటుంది. ఇదే మార్చిన ఒక పోరాటం అవసరం. తీర్పు రాక